డాక్టర్ గారు, నా వయసు 32 సంవత్సరాలు. నాకు గత కొన్ని రోజుల నుంచి కాళ్ళల్లో పగుళ్లు ఏర్పడుతున్నాయి. నేను హౌస్ వైఫ్ని, ఇంటి పనులన్నీ నేనే చేస్తూ ఉంటాను. కాళ్ళు పగుళ్ల నుంచి అప్పుడప్పుడు రక్తం కూడా వస్తుంది. ఈ సమస్యకు పరిష్కారం ఉంటే తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. కాళ్ళ పగుళ్ళు అనేది చాలా కామన్ డిసీజ్. ఇదేంటంటే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా స్కిన్ థిక్ అయ్యి డ్రై అవుతూ ఉంటుంది. అట్లానే మన ఫీట్ దగ్గర కానీ చేతుల దగ్గర కానీ స్కిన్ థిక్ కాబట్టి అక్కడ ఎక్కువ థిక్ అయ్యి, థిక్ అయిన తర్వాత ఏమవుతుంది, అది క్రాక్ వస్తుంది. క్రాక్ వచ్చి పగులుతుంది. ఆ పగిలింది ఎక్కువ రోజులు అట్లానే ఉండిపోతే డస్ట్ వాటర్ తగిలి ఇట్ స్టార్ట్స్ ఇన్ఫెక్షన్ వస్తుంది, స్వెల్లింగ్ వస్తుంది అన్నమాట. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ డ్రై స్కిన్ డ్రై అవ్వకుండా మీరు మాయిశ్చరైజర్స్ రెగ్యులర్గా పెట్టుకోవాలి. తర్వాత పెడిక్యూర్స్ చేసుకోవచ్చు. అంటే ఒక 10 మినిట్స్ అట్లాగా మీ కాళ్ళు వేడి నీళ్ళల్లో నానబెట్టి ఆ తర్వాత ప్యూమైస్టోన్తో క్లీన్ చేసుకుంటే ఆ డెడ్ స్కిన్ డ్రై స్కిన్ అంతా ఊడిపోతుంది. ఆ తర్వాత ఫుడ్ క్రీమ్స్ ఉంటాయి, లైక్ స్క్వాలిన్ బేస్డ్ సెరమైడ్ బేస్డ్ క్రీమ్స్ కానీ ఆర్ నార్మల్ మన పెట్రోలియం జెల్లీ కానీ అప్లై చేసుకోవచ్చు. బట్ మీకు యూరియా 10% క్రీమ్ కనుక అవైలబుల్గా దొరికితే ఆ యూరియా పెడితే అది మాయిశ్చరైజర్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఎక్స్ఫోలియేట్ చేస్తుంది, అంటే డెడ్ స్కిన్ తీసేస్తుంది అన్నమాట. సో ఈ రొటీన్ మీరు రెగ్యులర్గా ఫాలో అయితే యూజువల్గా రాకుండా ఆపచ్చు. ఆ తర్వాత వాటర్లో ఎక్కువ తడిసి వెంటనే డ్రై అయ్యి మళ్ళీ తడుస్తూ ఉంటే కూడా ఈ ఫిషర్స్ టెండెన్సీ పెరుగుతుంది. సో మీరు పనవగానే కాళ్ళు డ్రైగా పెట్టుకోవటం, మాయిశ్చరైజర్ పెట్టుకోవటం అలవాటు చేసుకోండి. మీ ఈ రెగ్యులర్ ట్రీట్మెంట్స్ చేసుకున్న, కేర్ తీసుకున్నా కనుక తగ్గకపోతే దెన్ అదర్ రీజన్స్ ఆఫ్ ఈ ఫిజర్స్కి చూడాలి. లైక్ సోరియాసిస్ ఫీట్ ఉంటే కూడా ఇట్లా కాళ్ళ పగులు రావచ్చు, అది మీరు రెగ్యులర్ కేర్ తీసుకున్నా తగ్గదు. అండర్లయింగ్ డయాబెటీస్ ఉంటే కూడా ఫిషర్స్ కామన్గా వచ్చి ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో అట్లాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయా కూడా మీరు చెక్ చేయించుకోవాల్సి వస్తుంది. సో రెగ్యులర్గా తగ్గకపోతే ఒకసారి డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఏమైనా అండర్లయింగ్ హెల్త్ కండిషన్స్ ఉన్నాయేమో చెక్ చేసుకుని ట్రీట్ చేయించుకోండి.